ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అయ్యింది కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మీకు కన్ఫ్యూషన్ ఉంటుంది. ఒకటి, ట్యూబ్ ఓపెన్ చేసుకోవాలా లేదా డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాలా. సో మనము ఈ వీడియోలో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ అంటే ట్యూబెక్టమీ అయిన తర్వాత ఐవీఎఫ్ చేసుకోవాలా, రీకనలైజేషన్కి వెళ్ళాలా అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ యూజువల్లీ ఏం చేస్తారు, పేరెంట్స్ ఇద్దరు కిడ్స్ అయిన తర్వాత చాలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావద్దు అని గర్భసంచి పక్కన ఈ ఫెలోపియన్ ట్యూబ్ని క్లిప్ చేసుకుంటారు, అంటే ట్యూబెక్టమీ సర్జరీ చేసుకుంటారు. ఇది 3 టైమ్స్ ఉంటుంది. ఒకటి, నార్మల్ డెలివరీలో యూజువల్లీ ఏం చేస్తాము, డెలివరీ అయిన తర్వాత మదర్ అన్ని నార్మల్ అయిన తర్వాత చిన్న ఇన్సిషన్ చేసి ట్యూబ్స్ని ఏం చేస్తాం, చిన్న చిన్నగా కట్ చేసి ఆ ట్యూబ్ మధ్యలో కట్ చేసేసి స్టిచ్ చేసేస్తాం. మళ్ళీ కొంతమంది సిజేరియన్ టైంలోనే, సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలోనే, సిజేరియన్ టైంలోనే ట్యూబెక్టమీ సర్జరీ చేసుకుంటారు. కొంతమంది లాప్రోస్కోపీలో ట్యూబెక్టమీ చేసుకుంటారు. సో కానీ కొన్ని టైంలో ఏమవుతుంది, ఇంట్లో ఓకే బేబీకి ఏమైనా అయింది, అన్ఫార్చునేట్గా బేబీకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది, డెత్ అయింది అన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బేబీ మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనేది ఉంటుంది. అలాంటివి సిచ్యుయేషన్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎలాగా, ఒకటి ట్యూబ్ ఓపెన్ చేయించుకోవాలి లేదా ఐవీఎఫ్కి వెళ్ళాలి. ట్యూబ్ ఓపెన్ చేయించుకోవాలి అంటే దాంట్లో కొన్ని కారణాలు చూడాలి. ఒకటి, అమ్మాయి ఏజ్ ఎంత ఉంది, మళ్ళీ అమ్మాయి అండాశయంలో అండకణాలు ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ భర్త శుక్రకణాలు ముందులాగానే ఉందా, నార్మల్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ నార్మల్ ఉంది అంటే, మీరు లాప్రోస్కోపీ ట్యూబెక్టమీ చేసుకున్నారు అంటే మీకు రీకనలైజేషన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీరు రీకనలైజేషన్ చేసుకుని తర్వాత 1 ఇయర్ ట్రై చేయాలి. ఆ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఓపెన్ టెక్నిక్ అంటే చేతిలో చేశారు అంటారు కదా, అలాంటి సర్జరీ టైంలో ఏమవుతుంది, కొంచెం ట్యూబ్ ఎక్కువ తీసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆన్ టేబుల్ అంటే మీరు రీకనలైజేషన్కి ప్లాన్ చేశారు అంటే ఆపరేషన్ టైంలోనే తెలుస్తుంది ఈ ట్యూబ్ రీకనలైజేషన్ చేస్తే ప్రెగ్నెన్సీకి హెల్ప్ అవుతుందా లేదా అని. ఎందుకంటే ఒకసారి రీకనలైజేషన్ అయింది అంటే మినిమం 4 సెంటీమీటర్ అయినా ట్యూబ్ ఉండాలి, అప్పుడే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి అంటే, డిసడ్వాంటేజ్ ఏంటి, ఒకటి యూజువల్లీ ఏమవుతుంది, ఈ ట్యూబ్ రీసర్జరీ అయిన తర్వాత అడేషన్స్ లోపల అడేషన్స్ అవ్వచ్చు, మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది ఉంటుంది. సో మీరు రీకనలైజేషన్ చేసుకుంటున్నారు అంటే ఒకటి మీ ఏజ్ తక్కువ ఉంటే చేసుకోవచ్చు, అండాశయంలో అండకణాలు మంచిగా ఉంది, రిజర్వ్స్ మంచిగా ఉంది అంటే చేసుకోవచ్చు, హస్బెండ్ శుక్రకణాల కౌంటు, కదలిక, క్వాలిటీ మంచిగా ఉంది అంటే మీరు రీకనలైజేషన్కి వెళ్ళవచ్చు. అకస్మాత్ ఈ మూడులో ఏదైనా ప్రాబ్లం ఉంది లేదా ట్యూబ్ లెంత్ తక్కువ ఉంది అంటే మీరు ఐవీఎఫ్ చేసుకోవడం బెటర్. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడీ వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230666, సెల్ 9390433887.